నమస్కారం అండి. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉందండి, బాగుంది. ఆయన వచ్చిన తర్వాత మంచి చేస్తున్నాడా? మంచిగానే చేస్తున్నాడు, చెప్పిన చెప్పినట్టు చేశాడు. మడే తెప్పల మాట తప్పల పెంచి పోషిస్తున్నాడు. గంజాయి కేసులు ఎక్కువైపోతున్నాయి, జగన్ గారే కావాలని అన్ని నడిపిస్తున్నాడు అంటున్నారు కదా పవన్. అది చంద్రబాబు ఆయాములు, అది గంజాయిలు గంజాయిలు అన్ని చేసేది చంద్రబాబు. పవన్ కళ్యాణ్కి ఏం తెచ్చి నిన్న వచ్చినోడు. జగన్ మాట తప్పల మడమ తెప్పల అనుకున్న అన్నిటికంటే ఇంకా ఎక్కువే మాకు పనులు చేసి పెడుతున్నాడు. ఉరికిచ్చేది అన్ని రోజులు ఆడికి వచ్చిన రెండు సీట్లు గెలవలేకపోయిన మొన్న వాడికి ఉరికిచ్చేది అనుతాడు. చెప్పులు కాదు కదా, వాళ్ళు అమ్మని తెచ్చినా కూడా వాడి సీటు వాడు గెలవమను, ఇంకేమొద్దు అది వాడి సీటు గెలవమను. ఒక చీటి కదా, రెండు చీట్లు వేసాడు, రెండు డిపాజిట్లు లేవు. ఇవాళ ఏముండదు మొండకి? ఇవాళ నేను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి, ప్యాకేజీ ముఖ్యమంత్రి వాడు. వాడు ప్యాకేజీ ముఖ్యమంత్రి, వాడు మంచి మామూలుగా జనంలో వచ్చిన ముఖ్యమంత్రి కాదు. ఇవాడు ప్యాకేజీ ఇస్తే వాడు మాట మాట్లాడతాడు, అటు బీజేపీ వాడు ఇస్తాడు, ఇటు ఈడు ఇస్తాడు, అటు సిపిఎం సిపిఐ అందరు ఇస్తారు ప్యాకేజే. వాడు స్వతంత్రంగా నిలబడమను, ఓటులు లేనివాడే వాడు ఫ్యాన్సే, ఓటు ఉన్నా ఓడాడే. ఇంకేంది అడుగు, లోకేష్ గారు కూడా ఉన్నారు కదా, వాడు ఒకటి పప్పు. ఆ పప్పు ఏం చేయను, దొడ్డిదారిని వచ్చి మంత్రి పదం కొట్టినోడు అవుతాడు. ఏ ఐటే చదివాడు వాడు? మంగళగిరి కాదు కదా, వాడు అమ్మగిరిలో కూడా రాలేడు వాడు. ఆహా చెప్పు, నేను చెప్పానని చంద్రబాబు గారు బయటకు వచ్చారు కదా, వచ్చాడు పూచికత్తు మీద వచ్చాడు, కండిషన్ బెయిల్. ఇప్పుడు వాడికి మీటింగ్ పోవటానికి లేదు, సభలు పెట్టడానికి లేదు, ర్యాలీ చేయటానికి లేదు, మాట్లాడద్దు. మాట్లాడాడంటే రేపు వాళ్ళు చూసుకుంటారు, అది కోర్టు చూసుకుంటుంది. అది వాడు వాడు పూచి మీద నిడిచిపెట్టింది, కన్ను బాగలేదని కంటికి కన్ను పూచి చూపించుకొని రమ్మని వదిలిపెట్టారు వాడిని. అంతేగాని జనాన్ని సాక్ష్యాలు తారుమారు చేసి కేసులు లింకులు చేయమని చెప్పాలి. వాడు ఆ గవర్నమెంట్ డాక్టర్లు కాక ఈడు గవర్నమెంట్లో ఏమి ఇచ్చాడు, ఈడు గవర్నమెంట్లో ఏం చేశాడు? మరి వరజాక్షిని కొట్టించినప్పుడు ఏం చేశాడు ఈ మొండ? ఆ చింతమోహన్ వాడు చింత ప్రభాకర్ని ఏం చేశాడు? వరజాక్షిని మరి ఆ కోరికొట్లది లాగినప్పుడు ఏం చేశాడు ఈ మొండ? అవి తప్పులు కదా, ఈడు చేసిన తప్ప. మొత్తానికి జగన్ గారి ప్రభుత్వమే బాగా చేసింది, బ్రహ్మాండంగా ఉంది. రాబోయే దాని 175కి 175 రావు, కానీ 100 ఫైనే. ఓకే ఇప్పుడు చెప్పు, ఇంతకంటే డబుల్ పథకాలు నేను ఇస్తా బాబు గారు, నేను ఇస్తాను, నన్ను గెలిపియండి అని అంటున్నాడు. బాబు రావాలి జాబు రావాలంటే ఎవడికి ఇచ్చాడు జాబులు? పోయినసారి బాబు రావాలి జాబు రావాలి అన్నాడు, ఎవడికి ఇచ్చాడు జాబులు? వాడు కొడుకు ఇచ్చుకున్నాడు, ఎవడికన్నా ఇచ్చాడా? రాది ఇదేంది జన్మభూమి అని పెట్టాడు, ఎవరికే భూమి ఇచ్చాడు, ఎవరి పథకాలు ఇచ్చాడు? ఒక పింఛన్ ఇవ్వాలంటే 99 మార్లు మార్చాడు, కొన్నాళ్ళు పింఛను బ్యాంకులకు వేసాడు, కొన్నాళ్ళేమో పోస్టులకు వేసాడు, కొన్నాళ్ళేమో పంచాయతీలకు వేసాడు, ఏడ సక్రంగా ఇచ్చాడు జాబు రావటానికి బాబు రావటానికి. తీసుకెళ్ళినంత సింగపూర్లో దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా సింగపూర్ చేస్తా అన్నాడు, చేశాడా? అప్పుడు చేశాడు, రాగానే నేను సింగపూర్ చేస్తాను అన్నాడు, 375 కోట్లు దాచిపెట్టుకున్నాడు. ఇవాళ ఆకేసే వచ్చింది మరి, మరి ఏ పూరి చేయలేదా? పూరీలు చేయాల్సింది, మైదా పిండి తెచ్చి. నెక్స్ట్ 175 స్థానాలు అసలు జగన్ గారికి పులివెందల్లో కూడా ఓడిపోతాడు అని అంటున్నాడు. ఈడి కుప్పం చూసుకోమను, ఈడి కుప్పం చూసుకోమను, వాడు మంగళగిరి చూసుకోమను, ఈయన కాకినాడ చూసుకోమను, పవన్ కళ్యాణ్ని ఎవరి సీట్లల్లా వాళ్ళ ద్వారా చూసుకోమను, జనాన్ని తీసి పక్కన అరబాకమ్మా. మొత్తానికి 175 అని వాళ్ళు అంటున్నారు, కానీ కొంచెం మార్పు ఉంటుంది కదా, 100 ఫైనే. 100 ఫైనే సీఎం అయితే అవుతాడు, రెండోసారి కూడా సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి. ఓకే అమ్మగారండి, ఈ ప్రభుత్వంలో మీకు ఏమన్నా అందాయా? జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏమేమి వస్తున్నాయండి? ఏమొస్తున్నాయి? పెన్షన్ వస్తున్నాయి, ఇంకేం వస్తున్నాయి మాకు? పెన్షన్ వస్తుందా? సరే, ఎలా ఉంది పెన్షన్? ఇప్పుడు మీకు ఇంటికి వచ్చిస్తున్నారా, మీరు వెళ్తున్నారా అండి తెచ్చుకోవడానికి? ఇంటికే వస్తున్నారు, ఇవ్వలేదు ఇంకా. ఆడకు పోయి తీసుకునేవాళ్ళం, ఒకరి మీద ఒకరం పడి సచ్చేది బతికేది అరగకుండా. అప్పుడు ఇబ్బందులే పడేవాళ్ళం, వెంబట ఎందుకు ఇస్తారు? పేర్లు పెట్టి పేరు పేరు వరుసన
అటు తీసుకునే అన్నిటికీ ఇబ్బంది అన్నిటికీ ఇబ్బంది మాకు ఇంటికి వచ్చేస్తున్నారు ఆయన వచ్చినా రాపోయినా ఆయనకే ఓటేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారుగా గుండా కొడుకులు రౌడీ నా కొడుకులు అంటున్నారు. ఎవరిది జగన్ గారి జగన్ గారు పార్టీ వాళ్ళని ఎందుకు ఆయన కంట్లో ఒక రాదమా అట్లా తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి మళ్ళీ నన్ను గెలిపి అండని అడుగుతున్నాడు. ఎందుకు పని లేని గెలిపిస్తారా మరి పవన్ కళ్యాణ్? మనకేం పని లేదులే ఆయనతో, మనకేం సంబంధం? నడుంగులు వచ్చిన నడుంగుని పోతాడు, నడుములు వచ్చిన నడుములోనే పోతాడు. మరి మనకేం పని వచ్చింది మనం గెలిపించడానికి? ఆయన్ని ఆయన ఎవరు మనకే పడే, మన చుట్టమా మన పక్కమా? జగన్ గారు అంటే పాపం చుట్టం కాకపోయినా చుట్టమంత మనిషి, చుట్టమంత మనిషి. అవును, ఎందుకు అలా అనుకున్నాం మరి? పవన్ కళ్యాణ్ గారిని కాదనుకోని జగన్ మనకు తెలియదు. ఆ పవన్ కళ్యాణ్ ఎవరాలు అబ్బా. జగన్ గారు, జగన్ గారు మంచాడు. రాజకీయం రాకపోయినా కూడా ఆయన ప్రభుత్వం మంచిదే. ఆయన రాజశేఖర్ ఉన్నప్పుడు మరి వస్తాడో రాడో ఇక దేవుడి చిత్తం. సరే సరే, మీకైతే రావాలని ఓకేనండి.